కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య పిల్లలమర్రి రాముల్ గారికి సహవక్తలకు మా ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులకు మా ఏవి కాలేజీ ఆచార్యులకు విద్యార్థి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. ఈరోజు నేను తీసుకున్న అంశం సామెతల్లో చమత్కారాలు. సామెతల గురించి ఒక చిన్న వివరణ రాసుకొచ్చాను కానీ సమయం లేదంటున్నారు. మనం మాట్లాడుకునే ప్రతి సందర్భంలో ఏదో ఒక సామెత అశువుగా వస్తూనే ఉంటుంది. అది మనం గుర్తించినంతగా మన సంభాషణలో భాగమవుతుంది. సంకల్పితంగానో అసంకల్పితంగానో సామెతలను మనం నిత్యం ఏదో ఒక సందర్భంలో ప్రయోగిస్తూనే ఉంటాం. అసలు ఏ సామెత గుర్తుకు రానప్పుడు కూడా ఏదో సామెత చెప్పినట్టుందే నీ తీరు అని చెప్పుకుంటాం. అంటే మన సంభాషణల్లో సామెతలు ఎంతగా భాగమయ్యాయో ఈ మాటను బట్టి తెలుసుకోవచ్చు. సామ్యత లేదా సామ్యము అనే పదం నుంచి సామెత వచ్చి ఉండవచ్చు. సామ్య శబ్దానికి సామ్యత అనే అసాధారణ రూపం ఏర్పడి సామెతగా మారి ప్రచారంలో ఉందని డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారి అభిప్రాయం. 15వ శతాబ్దానికి సామెతలు చమత్కారాలు రెండింటిని విడదీయడం కొంచెం కష్టమే. సామెతలు ప్రధానంగా చమత్కారపూరితంగా ఉంటాయి. చాలా వరకు ఏవో నీతి సూక్తులు అనుభవసారమైన సామెతలు తప్పించి చాలా వరకు సామెతలు అంటే చమత్కారంగా ఉండి చురుకు అనిపిస్తాయి. ఇది ఆ సందర్భానికి తగిన మాటలాగా చక్కని అన్వయం కుదురుతుంది సామెతల్లో. కొన్ని సామెతలు నువ్వు చెప్తాను. మన నిత్య జీవితంలో ఎన్నో చమత్కారపూరితమైన సామెతలు తారసపడతాయి. రోజువారీ సంభాషణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎదురుపడే కొన్ని చమత్కారపూరితమైన సామెతలు నేను ఇక్కడ ఉదరిస్తాను. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నాడట. ఇది ఒక సామెత. మనుషుల తీరుని ఎత్తి చూపే సామెత ఇది. ఎవరికైనా ఏదైనా ఒక పని బలవంతంగా ఇచ్చి ఇస్తే, బలవంతంగా అతనికి ఏదైనా బోధిస్తే దాన్ని తిరస్కరించేదాన్ని ఇలా చెప్తారు. దీని ఇదే తరహాలో ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. పాపం పోనీ అని పచ్చి పులుసు పోస్తే కారం ఎక్కువ ఉందని కచీరికి ఎక్కిండట. ఇదే ధోరణిలో ఇంకో సామెత కూడా నా దృష్టికి వచ్చింది. పాపం అని పచ్చి పులుసు పోస్తే నేతి బొట్టు లేదని లేచి లేచి పోయిండట. తెలంగాణలో వ్యవసాయ సామెతలు కూడా చాలా కనిపిస్తాయి. దున్నంగా పోయి దులపంగా వచ్చిండు, అంటే పొలం దున్నేటప్పుడు పోయిన వ్యక్తి మొత్తం ఒడ్లు దులిపిన తర్వాత వచ్చిందని. ఏదైనా ఒక పని చేయడానికి సమయం తీసుకొని విపరీతంగా జాప్యం చేసే వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఇదే తరహాలో ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. అలిగిపోయిన అలీ సాబ్ అటేటో పోయిండు, పిలువబోయిన పీర్ మహమ్మద్ ఇటేటో పోయిండు. ఇది కూడా ఆ తరహా సామెతని మనుషుల తీరుని చెప్పేది. ఆపతి పడంగా పోతే అంబాడంగా వచ్చిండు. ఆపతి పడంగా పోతే అంటే పురిటి నొప్పులు వచ్చినప్పుడు మంత్రసాని కోసం వెళ్ళిన వ్యక్తి ఆ పిల్లాడు పుట్టి అంబాడుతున్నప్పుడు వచ్చిందట. ఇంకొక సామెత, గాలికి గడ్డపార కొట్టుకపోతుంటే ఎల్లిపాయ పొట్టొచ్చి ఎక్కిరిచ్చిందట. అంటే ఒక వ్యక్తి విపరీతమైన సమస్యల్లో ఉండు, అతని దగ్గరకు వచ్చి అతను సమస్యల్లో తలబద్దులు కొట్టుంటే ఇతడేదో ఏకశిక్కాలు ఆడడం, పరాశకాలు ఆడడం, నీ సమస్యతోటిగా నీ ఆ వ్యక్తి సమస్యను పట్టించుకోకుండా ఇతని ధోరణిలో ఇతను మాట్లాడినప్పుడు ఇలాంటి సామెత ఉపయోగిస్తుంటారు. ఇంకోటి, ఇది కేసీఆర్ మొన్న ప్రసంగాల్లో కూడా వాడిండు, తీర్థం పోదాం పా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే. అంటే తీర్థానికి ఎవరైనా ఏదన్నా ఒక గుడికి యాత్రకు పోదామని పిలిచి ఆ యాత్రకు పోయిన వ్యక్తి ఏమో గుడి లోపలుండు, ఇతనేమో బయట సల్లో పడుకుంటుండు. ఇదే సామెత ఇంకో రకంగా కూడా, తీయని మాటలకు తీర్థం పోతే వాడు గుల్లే వీడు సల్లే. తీరితే దీలకు లేకుంటే ఉగాదికి. అంటే మనిషి బాగా విపరీతంగా జాప్యం చేసే వ్యక్తికి తీరితే దీలకు అంటే ఉగాది, దీ అంటే ఉగాది, తీరితే దీలకు అంటే దీపావళి.
లేకుంటే ఉగాదికి అంటే ఒక పని నప్ప చెప్తే వానికి ఇష్టం వచ్చినప్పుడు చేసినప్పుడు ఈ సమెతను వాడతారు. తెలంగాణలో కొన్ని ఉర్దూ సామెతలు కూడా కనిపిస్తుంటాయి. అక్కల్ మందుకో ఇషారా కాఫీయే, అంటే తెలివైన వాడికి ఒక సూచన ఇచ్చినా చాలు, అక్కల్ మందుకో ఇషారా కాఫీయే. ఇంకోటి సోనా గస్కే దేఖ్నా సోపతి కర్కే దేఖ్నా, అంటే మనిషి అనుభవంతో తెలుసుకున్న దానికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పడం. సో బంగారం అనేది చూస్తే ఏదైనా మన బంగారంలా కనిపిస్తుంది కానీ దాన్ని పరీక్షిస్తేనే తెలుస్తుంది. అట్లే ఒక వ్యక్తి తీరు తెలుసుకోవాలంటే అతనితో స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి తీరును తెలుసుకుంటాం. ఇంకోటి కూడా ఇంట్లో బాగా వాడుతుంటారు సామెత, బహార్ బడాయి గర్మే లడాయి, బయటికి పోతే చాలా గొప్పలు చెప్పే వ్యక్తులు ఇంటికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. సెవు మీద పేను బారతలేదు, అంటే మనము ఇక్కడ ఇంత పెద్ద సభ జరుగుతుంటే కొంతమంది ఏదో లోకాల్లో వివరిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలియదు. అలాంటి సందర్భాల్లో సెవు మీద పేను బారతలేదు అంటే చెప్పే విషయాన్ని ఎక్కించుకోకపోవడం. చల్లకొస్తే ఇళ్ళలకు పెట్టినట్టు, ఏదైనా పని వాళ్ళేదో పని మీద మన ఇంటికి వస్తే వాళ్ళకి వేరే పని చెప్పడాన్ని ఈ సామెత ఉపయోగిస్తారు. కొట్టబోతే ఆడబిడ్డ, తిట్టబోతే అక్క బిడ్డ. మరి మన అంటే మన కుటుంబ సంబంధాల్లో తెలంగాణలోనే ఉన్నాయి సార్, చాలా వరకు సోషల్ మీడియాలో సేకరించిన. ఊరికో ఆచారం మనిషికో ఆచారం. ఇంకోటి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టారు సామెత, ఆయుందం లొట్టల పందిరి కూలిపోయిన సెందిరి అని. అంటే ఏదైనా అవకతవకగా కట్టిన నిర్మాణం కూలిపోతుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు, ఆయుందం లొట్టల పందిరి కూలిపోయిన సెందిరి అని.